అందరికీ నమస్కారం ఈరోజు కథ బంగారు కాసు మర్మం రతన్పుర రాజు భానుగుప్తుడు ఆయన మరణించగా ఆయన కుమారుడైన సోమగుప్తుడు రాజైనాడు రతన్పుర రాజ్యం వర్తకానికి ప్రసిద్ధికెక్కిన సంపన్న రాజ్యం భానుగుప్తుడు అర్థశాస్త్ర నిపుణుడు ఆయన అర్థశాస్త్ర నిపుణుడు చేత ఆయన హయాంలో దేశం దినదినాభివృద్ధి చెందింది ఆయనకు తగిన మంత్రులు ఉండి మంచి సలహాలు ఇచ్చేవారు సోమగుప్తుడు మరీ చిన్నతనంలో రాజ్యానికి రావటమే కాక తండ్రికి ఏక సంతానం చేత మరీ గారాభంగా పెరిగి దుష్ట స్నేహితుల మధ్య చిక్కుకొని వారి దుష్ప్రభావాలకు వాడు వాడింకా చిన్నవాడు నేర్చుకునేటందుకు ఇంకా చాలా వ్యవధి ఉంది అనేవాడు తండ్రి మంత్రులు ఎప్పుడైనా సోమగుప్తుని రాజకీయాలలో తయారు చేయమన్నప్పుడు అయితే భానుగుప్తుడు నడి వయసులోని ఆకస్మికంగా చనిపోవటము రాజ్యభారం మొత్తం సోమగుప్తుడి పైన పడటము జరిగింది ఇరవై రెండేళ్ల వయసు గల సోమగుప్తుడు తన దుష్ట స్నేహితుల సలహాలు విని అనేక మంది రాజోద్యోగులను తొలగించేశాడు చాలా కాలంగా పరిపాలనలో ఉన్న మంత్రులను మాత్రం అతను ఏమీ చేయలేకపోయాడు వారి పట్ల ప్రజలకు అపారమైన గౌరవ విశ్వాసాలు ఉండేవి ఒకసారి ఉత్తర సరిహద్దులో ఉన్న కొండ ప్రాంతంలో ఒక చిన్న గొడవ జరిగింది ఆ కొండ ప్రాంతం ఒక కోయదొరది అక్కడ ఆ గొడవ జరుగుతున్నదని ముందే గ్రహించి సేనాపతి కఠిన చర్య తీసుకొని కోయరాజ్యంలో కొంత భాగం స్వాధీనపరుచుకున్నాడు సోమగుప్తుడి మిత్రుల్లో ఒకడు కోయదొర తాలూకు మనిషే సేనాపతి కోయదొరకు క్షమాపణ చెప్పుకుని నుంచి తీసుకున్న కోయదొర రాజ్యం అతనికి తిరిగి ఇయ్యాలని ఈ మనిషి పట్టుబట్టాడు భానుగుప్త మహారాజు చనిపోయినప్పుడు ఈ కోయదొర శత్రురాజుతో చేరి కుట్ర తలపెట్టినట్లు నాకు తెలుసు నా బొందిలో ప్రాణం ఉండగా ఆ కుట్రను సాగనీయను నా దేశం కోసం నేను నా రక్తం అంతా దారపోయటానికైనా సిద్ధమే అన్నాడు సేనాపతి ఇది నా ఆజ్ఞ అన్నాడు సోమగుప్తుడు అలా అయితే నేను పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది అన్నాడు సేనాపతి ఈ మాటతో సోమగుప్తుడి కాళ్ళు కొద్దిగా చల్లబడ్డాయి ఎందుకంటే సేనాపతి పదవి విసర్జిస్తే సేనలో అరాచకం చెలరేగుతుంది సైనికుల దృష్టిలో సేనాపతి దేవుడు లాంటివాడు అందుచేత సోమగుప్తుడు తన మిత్రుడి కోరిక తీర్చక సేనాపతిని అతని ఇష్టప్రకారం చేయనిచ్చాడు రతన్పుర రాజ్యంలోని బంగారు సిక్కా నాణాలు మేలిమి బంగారుతో తయారు చేసేవారు దేశంలో ఉన్న బంగారం దాదాపు యావత్తూ బంగారు నాణాల రూపంలో చలామణిలో ఉండేవి ఈ నాణాలకు పొరుగు దేశాలలో కూడా విలువ ఉండటం చేత ఈ దేశపు వర్తకానికి చాలా మేలు జరిగేది అయితే సోమగుప్తుడి మిత్రుడొకడు ఇంకా మీ తండ్రి తాతల నాణాలే చలామణి కావడం ఏమిటి బంగారు నాణాలలో కొంత రాగిలాంటిది చేర్చినట్లయితే ఆదా చేసిన బంగారం నీ సొంత సొత్తుగా పడి ఉంటుంది అని సలహా ఇచ్చాడు సోమగుప్తుడు ఈ సలహాను అనుసరించి టంకసాలలో కల్తీ బంగారు నాణాలను కొన్నింటినీ అచ్చు కొట్టించాడు ఈ సంగతి త్వరలోనే సభికుల తెలియవచ్చింది నిండు సభలో ఆర్థిక మంత్రి ధనపతి రాజును సవాలు చేస్తూ కనీసం నాతో సంప్రదించకుండా తమరు ఈ పని చేసి ఉండరాదు మీ తండ్రిగారి హయాంలో ఇలా ఎన్నడూ జరగలేదు అన్నాడు అందుకు సోమగుప్తుడు కాలం మారింది ఇది మా తండ్రిగారి హయాం కాదు నా హయాం నేను ఏది మంచిదని తోస్తే అదే చేస్తాను అన్నాడు దానికి ధనపతి క్షమించండి మీకు కానీ మీ స్నేహితులకు గాని ద్రవ్యశాస్త్రం గురించి డబ్బు చలామణి గురించి ఏం తెలుసు అని అడిగాడు అందుకు సోమగుప్తుడు ముసలివాడా డబ్బు గురించి నీకు మాత్రం ఏం తెలుసు నాణాలలో బంగారం తరిగితే ఇంతలో ఏం కొంప మునిగింది నాణం మీద రాసి ఉన్న విలువే నాణం విలువ అన్నాడు రాజు తమరు పొరబడుతున్నారు మహారాజా నాలాగా దీర్ఘకాలం ఆర్థిక రంగంలో ఉన్నవాడికి మేల్మి బంగారు నాణానికి కల్తీ బంగారు నాణానికి తేడా వాసన చూస్తే చాలు తెలిసిపోతుంది అన్నాడు దనపతి అతను అంతటితో వదలక కోపంతో రెచ్చిపోయి రాజును ఏమీ తెలియని మూడుడని తిట్టేశాడు ఆ మాట వినగానే సోమగుప్తుడి అనుచరులు వాణ్ణి పట్టి బంధించండి అని భటులకు కేక పెట్టారు రాజును అవమానించినందుకు ధనపతిని కారాగృహంలో పెట్టారు సోమగుప్తుడి ధోరణి ఎవరికీ నచ్చలేదు కానీ ఆ మాట పైకి అనే ధైర్యం ఎవరికీ లేకపోయింది ధనపతి పొందిన శిక్ష గురించి అసంతృప్తి చెందిన వారిలో ఆ ఆస్థాన ఇంద్రజాలికుడు మాయాధరుడు కూడా ఉన్నాడు అతను కారాగారానికి వెళ్ళి ధనపతితో కొంతసేపు రహస్యంగా మాట్లాడి తృప్తిగా ఇంటికి తిరిగి వచ్చేశాడు సోమగుప్తుడు చిన్నవాడుగా ఉన్నప్పుడు మాయాధరుణ్ణి వదిలేవాడు కాదు అతను చేసే ఇంద్రజాలం అంటే సోమగుప్తుడికి చాలా ఇష్టం ఒకనాడు సోమగుప్తుడు తన మందిరంలో ఒంటరిగా విరామంగా ఉన్న సమయంలో మాయాధరుడు వెళ్ళి దనపతి గురించి ప్రస్తావించి మహారాజా ఒకవేళ దనపతి చెప్పినది నిజమేనేమో ఒక్కొక్కప్పుడు అనుభవం ద్వారా అద్భుత శక్తులు కలుగుతాయి మేలిమి బంగారానికి కల్తీ బంగారానికి మధ్య ఉండే తేడా ధనపతికి వాసన చూస్తేనే తెలుస్తుందేమో అది అలా ఉంచి అతను గొప్ప ఆర్థిక నిపుణుడు బంగారంలో కల్తీని వాసన పట్టే ధనపతి శక్తిని పరీక్షించడం మంచిది అతనికి అలాంటి శక్తి ఉంటే అతన్ని క్షమించవచ్చు ఎంత చెడ్డా అతను బహుదీర్ఘకాలం దేశానికి సేవ చేసినవాడు అన్నాడు అతన్ని పరీక్షించడానికి మార్గం ఏమిటి అన్నాడు సోమగుప్తుడు అందుకు నాలుగు కల్తీ బంగారు నాణాలు ఒక మేలు బంగారు నాణము ఒకే రకం సంచులలో పెట్టి అన్నీ కలిపేసి మేలిమి బంగారు నాణెం గల సంచిని తీయమందాం అతను అలా చేయగలిగాడా నిజంగా ఆర్థిక నిపుణుడే అవునంటారా అని మాయాధరుడు అన్నాడు సోమగుప్తుడు అవునన్నాడు అతని అనుమతితో మాయాధరుడు ధనపతిని పరీక్షించటానికి ప్రయత్నాలు చేశాడు ఒకే ఆకారాలు రంగు గల సంచులు ఐదు తీసుకొని ఒక సంచి తన వైపు తెరిచి పెట్టుకొని సన్నని పుల్లలతో సంచిలో ఒక మూల బంక రాచి నొక్కాడు మిగిలిన నాలుగు సంచులు మామూలుగానే ఉండిపోయాయి ధనపతి పరీక్ష జరిగే రోజు సభ కిటకిటలాడుతున్నది బల్ల మీద నాలుగు కల్తీ బంగారు నాణ్యాలు ఒక మేలిమి బంగారు నాణెము ఉన్నాయి మాయాధరుడు ఒక్కొక్క నాణెము దనపతి చూస్తుండగా ఒక్కొక్క సంచిలో వేసి సంచి మూతలు అంటించేశాడు తరువాత నాణాలున్న సంచులన్నింటినీ ఒక పెద్ద పాత్రలో వేశారు దనపతి కళ్లకు గంత కట్టారు పాత్ర మీద గుడ్డ కప్పారు దనపతిని పాత్ర వద్దకు తెచ్చి దానిమీద కప్పిన గుడ్డ దిగువగా అతని చేతులు పాత్రలో పెట్టారు దణపతి సంచులలో వెతికి తాను తీయవలసి ఉన్న సంచిని రెండు క్షణాలలో పైకి తీశాడు ధనపతి తన చేతికిచ్చిన సంచి నుంచి మాయాధరుడు అందులోని నాణ్యం పైకి తీశాడు అది మేలిమి బంగారు నాణ్యం కావటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు అదే సమయంలో సేనాపతి కొందరు విదేశీయులను బందీలుగా పట్టుకొని సభలో ప్రవేశించాడు ఆ బందీలను చూస్తూనే సోమగుప్తుడి మిత్రులు కొయ్యబారిపోయారు వారు సభలో నుంచి చిన్నగా జారుకుంటూ ఉండగా సేనాపతి వారిని పట్టుకోమని బటులకు ఉత్తర్వులిచ్చాడు విదేశీయులు తమ నేరం ఒప్పుకున్నారు కొన్ని ఇతర దేశాలు సోమగుప్తుడి మిత్రుల సహాయంతో రతన్పురం మీద కుట్ర పండినట్టు బయటపడింది తన మిత్రులే తన దేశాన్ని కొల్ల కొట్టడానికి కుట్ర చేసినట్టు సోమగుప్తుడు తెలుసుకొని తన తప్పు ఒప్పుకొని తన మంత్రుల సహాయంతో రాజ్యపాలన చేయసాగాడు మాయాధరుడు ఒక సంచిలో ఒక మూల రాచి నొక్కాడు కదా ఆ సంచిలోని మేలిమి బంగారు నాణం వేశాడు మిగిలిన కల్తీ బంగారు నాణాలు తామున్న సంచులలో మూల దాకా వెళ్ళాయి మేలిమి బంగారు నాణం మాత్రం మూలకు కొంత దూరంలోనే ఆగిపోయింది దనపతి తన స్పర్శ ద్వారా మేలిమి బంగారు నాణ్యం ఉన్న సంచిని తెలుసుకోగలిగాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ్టి కథ ఇందులో నీతి ఏమి అంటే దుష్ట సవాసాలు చేస్తే ఎప్పటికైనా ముప్పు తప్పదు అందుకే ఎప్పుడు చెడు సవాసాలు చేయకూడదు మంచి స్నేహం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది మళ్ళీ ఇంకో మంచి కథతో మళ్ళీ వస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్